ప్రతిరోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ తో రెండు సరికొత్త వంటకాలతో తెలుగు వారందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న ఏకైక కార్యక్రమం మన రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 8008054321 నంబర్ కి మీ సిగ్నేచర్ డిష్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. అలాగే ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. మెంతికూర బడిలు తయారు చేయడానికి సౌమ్య గారు వచ్చేసారు బాస్ట్రా నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సౌమ్య గారు. హాయ్ సాయి శ్రీ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, ముందుగా మా రారండోయ్ వంట చేద్దాం కి వెల్కమ్. థ్యాంక్ యూ. మీరు బాసరా నుంచి వచ్చారు కదా? అవునండి. సో బాసర ప్రత్యేకత గురించి చెప్పండి. అక్కడ బాసర్లో అమ్మవారు వెలిసారు, ఆ సరస్వతి మాత. అక్కడే అక్షరాభ్యాసాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. అక్కడ గోదావరి నది పారుతుంది, అక్కడ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. సరేనమాట. ఎన్నిసార్లు వెళ్ళారు టెంపుల్ కి ఇప్పటి వరకు? మాక్సిమం వెళ్తూ ఉంటాం. ఫెస్టివల్ వచ్చిన ఫ్రైడేస్ అలా ఎప్పుడు కుదిరితే అప్పుడు, అలా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా ఇక్కడ అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. సరే, ఇవాళ అయితే మెంతికూర బడిలు తయారు చేయబోతున్నాం. సో ఏంటి స్నాక్ ఐటమా? రైట్, స్నాక్. అవునా? పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా హస్బెండ్ అరుణ్ కుమార్ బిజినెస్ చేస్తుంటారు. మాకు ఇద్దరు పాపలు. ఏం చదువుతున్నారు మీ పాప? పెద్ద పాప 7th క్లాస్, చిన్న పాప PP2. పేర్లు ఏంటి? అద్వైత, ఆకృతి. రెండు ఏతో? మా ఆయన పేరు కూడా అరుణ్. ఇంగ్రీడియంట్స్ చూద్దామా మరి. బడిలు తయారు చేయాలంటే ఆయిల్, పోపు గింజలు, నువ్వులు, పొడి కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, నానపెట్టిన పెసరపప్పు, శనగపిండి, మెంతికూర. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ముందుగా? వెలిగించేసి ఆయిల్ వెలిగించేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం. లైట్గా ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే ఇది ఫ్రై అవ్వడానికి. పోపు దించుకుందాం. కొంచెం ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం, అది కొంచెం ఫ్రై అవ్వని. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ అది కొంచెం చిట్పట్లాడితే బాగుంటుంది. సో మీకు కోపం వచ్చినప్పుడు కూడా చిట్పట్లాడుతుంటారా ఇంట్లో మీ ఆయనతో? లైట్గా అలా కొంచెం పోపడుతూ గరబం చేస్తుంటే బాగుంటుంది కదా లైఫ్. అంతే కదా, రెగ్యులర్గా బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే, ఏ విషయాన్ని గొడవ పడుతుంటారు జనరల్గా నాకు అది చెప్పండి. వంట గురించా, పనుల గురించా, దేని గురించి? ఊరికే చిన్న చిన్న విషయాలకి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం పెసరపప్పు. సో చాలా ఇన్నోసెంట్ అమ్మ ఆయన చాలా. ఎవరిది డామినెన్స్ ఇంట్లో అయితే? అలా ఏం లేదండి. ఏం లేదు? లేదు, ఇద్దరిది. పిల్లలు ఎక్కువ, పిల్ల వాళ్ళు ఏ చెప్పినా మేము కామ్ అయిపోవాల్సింది అంతే. అంతే కదా. కొంచెం మెంతి కూర వేసాం. మీ వారు షాపింగ్ వస్తారా మీతో? సెలెక్ట్ చేస్తారా సారీస్ అన్ని? చేస్తారు. అంత ఓపిక ఉందా? చాలా, చెప్పాను కదా ఇన్నోసెంట్, ఓపిక చాలా ఎక్కువ. ఓహో, పర్ఫెక్ట్ హస్బెండ్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. చాలా, ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. ఓ నైస్. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, సిమ్లో పెట్టేసుకుందాం. అప్పటి వరకు మిగిలిన కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని శనగపిండి. సో ఎంత క్వాంటిటీ వేయాలండి శనగపిండి? ఒక 3-4 స్పూన్స్. మనకు ఎంతమంది కావాలనుకుంటే దాన్ని బట్టి. కొంచెం కారం, శనగపిండి కదా కొంచెం ఎక్కువగానే పడుతుంది. కొన్ని ఆనియన్స్,
కొంచెం నువ్వులు సాల్ట్ వేసుకుందాం దీంట్లో ఓన్లీ దీనికి సరిపడ మాత్రమే కర్రీకి మళ్ళీ వేసుకుందాం దాంట్లోకి ఇవన్నీ కలిసేలాగా మంచిగా కలిపేసుకుందాం కొంచెం వాటర్ వేసేసి మీ ఇద్దరు పిల్లలు సైలెంటా మిగతా ఎలా చేస్తారా సైలెంట్ అండి అవునా మీకు అసలు ఏం గొడవలు లేవు కదా లేదండి ఎప్పుడైనా బయటకు వెళ్తూ ఉంటారా తక్కువ 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 ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదా ఇంట్లోనే అందరం ఎంజాయ్ చేస్తాం ఎలా రిలేషన్స్ దగ్గరలో ఉంటారు అందరూ ఏ చిన్న ఫంక్షన్ కానీ పార్టీస్ కానీ తొందరగా అందరూ వచ్చేస్తారు అంతే వంటలు చేసుకోవడమే అది చెప్పండి కొంచెం మెంతికూర వేసుకోండి దీంట్లో ఏ వంటలు చేస్తారు మరి అందరు కలిసినప్పుడు ఇంట్లో అన్ని ఓల్డ్ అంటే పాతకాలం వంటలు అమ్మమ్మలు నానమ్మలు చేసినవి అంటే చాలా ఇష్టం ఇది కూడా మా నానమ్మ నేర్పించింది వంట నాకు తను చాలా బాగా చేస్తుండేది సో ఇది కూడా చక్కగా మెంతికూర అయినా పెసరపప్పు ఇవన్నీ యూజ్ చేస్తుంటే చాలా హెల్దీ అవునండి టేస్టీగా ఉంటుంది హెల్దీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకుందాం అతుక్కోకుండా ఫ్రై అవుతుంది అది ఫ్రై అవుతుంది కాసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెడదామా పెట్టేసాం ఓకే సో పక్కన పెట్టేసుకున్నాం మరి ఇప్పుడు ఏం చేయాలి ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆవిరికి పెట్టుకోవాలి సో దీంట్లో వాటర్ వేస్తారా మరి వేయండి ఆ బౌల్ ఆ ప్లేట్ తీసేయండి సో వాటర్ ఎంత వేసుకోవాలండి జస్ట్ ఆవిరి కోసమే అండి పైకి రాకుండా ఉంటే చాలు ఇది ఇడ్లీ లాగా ఆవిరిలో హీట్ చేయాలా హీట్ చేసేయండి స్మూత్ పెట్టాలండి అవసరం లేదు కొంచెం మరిగి వేరే కింద ఆ ప్లేట్ దీంట్లో పెట్టేసి ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి ఆ ప్లేట్ అది దాంట్లో ఈ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకుందాం అతుక్కోకుండా ఈ కలిపేసుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి ఇవన్నీ చేసేసుకుందాం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు ఇంట్లో వంటలు ట్రై చేస్తుంటాను వంటలు అంటే నాకు చాలా ఇష్టం అన్ని వెరైటీస్ ట్రై చేయడం ఇష్టం స్వీట్సా లేకపోతే హాట్ ఐటమ్సా స్నాక్స్ ఎక్కువ పిల్లలు అంతే అంటే ఇప్పుడు అందరు కొనుక్కొచ్చేసి పిజ్జా బర్గర్ తినడానికి ఇష్టపడుతున్నారు కదా మన హెల్తీగా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది కదా పిల్లలకి ఇలా చేసి పిన్నా మనం తిన్నా బాగుంటుంది కదా అందుకోసం ఇలా ట్రై చేస్తున్నాను ఏం వండడంలో బాగా స్పెషలిస్ట్ మీరు స్నాక్సేనా స్నాక్స్ రైస్ ఐటమ్స్ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ ఏమేం చేస్తూ ఉంటారు పులిహోర దద్దోజనం పెరుగన్నం బిర్యానీస్ దమ్ బిర్యానీ అంటే పాతవి కొత్తవి అన్నీ ట్రై చేస్తుంటాను ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం ఉంటుంది కదా పెద్దవాళ్ళకి కొంచెం పాతవి కావాలి పిల్లలకి ఇప్పుడు బిర్యానీస్ అలా కావాలి కదా అన్ని చేస్తుంటాను మాక్సిమం అన్ని మిక్స్ మొత్తం అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేస్తారు అంతే ఇంట్లో అత్తయ్య మామయ్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మనం చేసే ఇప్పటి వంటలు అంటే కొన్ని నచ్చకపోవచ్చు కదా అందుకే అన్ని ట్రై చేస్తుంటాను అన్ని సాటిస్ఫై చేస్తుంటాను అందరినీ మొత్తానికి మనం చిన్న చిన్న బాల్స్ అయితే తయారు చేసేసుకుందాం వాటర్ వేడికింది కదా దీన్ని దాంట్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు మొదలు సో అలా బడీల్ని మొత్తం ప్లేట్లో పెట్టేసి ఆల్రెడీ వాటర్ హీట్ అయిపోయింది కాబట్టి ముద్ద కూడా మూసేసి ఒక రెండు నిమిషాలు పెట్టుకోవాలి రైట్ సో వెయిట్ చేద్దాం అండి ఒక టూ మినిట్స్ చూద్దాం అండి ఎంతవరకు వచ్చాయి మరి మెంతికూర బడీలు అయిపోయింది
స్టవ్ కట్టేద్దామా? దీన్ని తీసేసి దీంట్లో కలిపేసుకుందాం. ఓకే. అవునండి, ఆయిల్ చాలా తక్కువ వాడడం, దీంట్లో మళ్ళీ ఆవిరి లోడ్కి పెట్టాం కదా. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, ఆల్రెడీ దీంట్లో వేసాం, జస్ట్ ఈ కర్రీకి సరిపడా ఈ పప్పు, ఈ మెంతి కూరకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకున్నాం. ఇదేనండి ప్రాసెస్? మన మెంతికూర బడులు రెడీ అయిపోయినట్టు. రెడీ అండి, రెడీ. నాకైతే నిజంగా ఎక్సైటింగ్ గా ఉంది, టేస్ట్ ఎలా ఉండబోతుందో అని. చూసి చెప్పండి ఒకసారి. చాలా పాతకాలం వంట అండి ఇది. మా మమ్మీ, మా నాన్నమ్మ అందరూ ఇది చేసేవాళ్ళు. చాలా మంచి రెసిపీ. సర్వింగ్ బౌల్లోకి డిషార్ట్ చేస్తాను. మెంతికూర బడిలు రెడీ. ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి అలా. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, ట్రెడిషనల్ ఐటెం మెంతికూర బడిలు చాలా చాలా మంచి హెల్దీ స్నాక్ లాగా కనిపిస్తుంది. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, టేస్ట్ ఎలా ఉండిపోతుందో అని. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. మెంతికూర బడిలు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మెంతికూర, పెసరపప్పు, శనగపిండి, ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, నూనె. మెంతికూర బడిలు తయారు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. అందులో పెసరపప్పు, మెంతికూర వేసి బాగా కలుపుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కొంచెం కారం, ఉల్లిపాయలు, ఉప్పు, నీళ్లు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని అందులో నీళ్లు వేసుకుని వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఆ నీళ్లలో 5 నిమిషాలు పెట్టి స్టీమింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ బాల్స్ ని ముందుగా వేయించుకున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, మెంతికూర బడిలు రెడీ. ఓకే, సో ఈ మెంతికూర బడిలు టేస్ట్ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ స్నాక్ ఐటమ్ అండి. వెరీ టేస్టీ, వెరీ హెల్దీ. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. సో ఆవిరి ఇదంతా నేను హెల్దీ విషయం నాకు అర్థమైంది, కానీ ఇంత టేస్టీగా ఉంటుందని అనుకోలేదు. మీరు ఇంట్లో తయారు చేసుకొని తింటే మీకే అర్థమవుతుంది ఎంత రుచికరంగా ఉన్నాయో ఈ మెంతికూర బడిలు. ఎనీవేస్, ఇంత మంచి డిష్ ని, ట్రెడిషనల్ ఐటమ్ ని మా అందరికి పరిచయం చేసినందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి. చాలా బాగుంది, నా వంటని ఇక్కడ చూపించడం ఇంకా బాగుంది, దాంతో పాటు ఈ గిఫ్ట్ ఇంకా బాగుంది. టోటల్ గా చాలా బాగుంది, చాలా బాగుంది. మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ, మంచి రెసిపీ పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఓకే, బై అండి. బై. నిజామాబాద్ నుంచి రజిత గారు వచ్చేసారు కొర్రల పాయసం తయారు చేయడానికి. వెల్కమ్ చేద్దామా. హాయ్ రజిత గారు. హాయ్ సాయి శ్రీ గారు. ముందుగా మా రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి వెల్కమ్. థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము హౌస్ వైఫ్ అండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వారు బిజినెస్, మా వారి పేరు సతీష్ కుమార్. నాకు ఇద్దరు పిల్లలు, పాప పేరు సంగీత, తను బీటెక్ ఫస్ట్ ఇయర్. బాబు పేరు సాయి కిరణ్, తను ఇంటర్ ఫస్ట్ ఇయర్. నైస్ నైస్ అండి. వాళ్ళు ఇప్పుడు కొర్రల పాయసం తయారు చేయబోతున్నారు కదా? అవునండి. సో ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో చెప్పండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కుర్ర బియ్యము, షుగర్, సేమియా, బాదం పప్పు, పాలు, సాపుదానా, నెయ్యి, కిస్మిస్, కాజు, ఇలైచి పౌడర్.
ఓకే సూపర్. ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం అండ్ స్టార్ట్ చేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి పాలు పెట్టాలి. దీనిలో కొంచెం వాటర్ తీసుకోవాలి. మరిగినాక మరిగే వరకు వెయిట్ చేద్దాం. అప్పటివరకు చెప్పండి మీ సో మీ వారికి స్వీట్స్ అంటే బాగా ఇష్టం అన్నారు. ఏ స్వీట్స్ నేర్చుకున్నారు మీ వారి కోసం స్పెషల్గా? మీ వారి ఫేవరెట్ స్వీట్ ఏంటి? అన్ని స్వీట్లు ఇష్టపడతాడండి, కాకపోతే జామున్ ఎక్కువ ఇష్టపడతాడు. గులాబ్ జామున్ సేపటికి ఎక్స్పర్ట్ అయిపోయారు మరి గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడంలో. కొవ్వాతో చేస్తామండి. అవునా? కొవ్వా జామున్ చేస్తాం. మీరు కొవ్వాతో గులాబ్ జామున్ అంటేనే నాకు ఇప్పుడు నోరు ఊరిపోతుందండి. ఎలా ఇప్పుడు మా ఇంటికి రండి, చేసి పెడతాను. తప్పకుండా వస్తాను. మీరు బాగా నోరు ఊరించారు కాబట్టి తప్పకుండా వస్తాను. ఓకే అండి. ఇంకేం చేస్తుంటారు ఫ్రీగా ఉన్నప్పుడు? ఏం లేదండి, టీవీ చూడడం. ఏం చూస్తారు టీవీలో? అభిరుచి. అభిరుచి ఎక్కువ ఎక్కువ వంటలే. వంటలు చూస్తుంటారు. ఇంకా ట్రై చేస్తూ ఉంటారా? తిరిగే టైంలో చూసినప్పుడు, పిల్లలు లేనప్పుడు చేస్తుంది. అది ట్రై చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. బాగా అప్పుడు చేసి పెడతారు పిల్లలకి? ఎట్లయినా తింటానండి. ఎట్లయినా బాగా వస్తాయి కదండి చేసిన వాళ్ళకి. సో చూద్దాం వాటర్ మరిగాయి బాగా ఇంకాస్త మరి. మరుగుతున్నాయండి. దీన్ని వీటిలో వేసేసుకుందాము. కొర్ర బియ్యం నానబెట్టిన కొర్ర బియ్యం దీంట్లో వేసుకోవాలండి. అది కాస్త ఉడికిన తర్వాత. సో ఈ కొర్రలు ఉడకాలంటే ఎంత టైం పడుతుంది మనకు? 10 నిమిషాలు. 10 నిమిషాలు వెయిట్ చేద్దామా? అవి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా? అవును. కాస్త నెయ్యి వేసి ముందుగా బాదాములు కాస్త నెయ్యి వేసి ఇందులో బాదాములు వేయాలి. తర్వాత చక్కగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసేసారు బాదాన్ని. అవునండి. తర్వాత కాజు వేసుకోవాలి. సో మీరు హెల్త్ కాన్షియసా? కొర్రలు ఎప్పుడు తింటూ ఉంటారా? అవునండి. డైటింగ్ కోసం ఇప్పుడు ఆరోగ్యంకి చాలా బాగా ఉంటుంది. ఎక్కువ ఇవే తింటామండి. ఇవి వేగాయి కదండి, దీంట్లో కొంచెం కిస్మిస్ కూడా. చాలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇవి మరుగుతున్నాయి కదండి, ఇవి కాస్త ఉడికాయి కదా, దీంట్లో కొంచెం సగ్గు బియ్యం. సో నేను సగం డైరెక్ట్ గా వేసేస్తున్నావా? ఏ నానబెట్టకుండా? నానబెట్టండి. నానబెట్టారా? సో డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి మొత్తానికి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను, పక్కన పెట్టి. ఎందుకంటే ఇంకా కొంచెం ఫ్రై చేసిన మాడిపోయేలాగా ఉన్నాయి. ఇప్పుడు చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో రెడీగా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్. అయితే ఉడుకుతున్నాయి కదండి, ఇప్పుడు సాబ్దానం వేసాం కదా, కొంచెం ఉడికాయి కదా, కొంచెం మిల్క్ తీసుకుందాం, షుగర్ వేద్దాం. మరి ఇంకా హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళు షుగర్ కూడా యూస్ చేయకూడదు అనుకుంటే దానికి ప్లేస్ లో బెల్లం యూస్ చేసుకోవచ్చు కదా. అది కూడా యూస్ చేసుకోవచ్చు అండి, షుగర్ లేదా బెల్లం. సో పాటలు వచ్చా? వచ్చండి, కాకపోతే జలుబు. ఖచ్చితంగా వచ్చు. వచ్చండి, కాకపోతే జలుబు ఉందని. పర్వాలేదండి, మీ జలుబు ఇప్పుడు కౌంట్ లోకి రాదు. చక్కగా పాడేసేయండి, హ్యాపీ ఏదైనా మంచి పాట. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తెరంగా బృంద వనంలో వరంగా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తెరంగా బృంద వనంలో వరంగా. వెన్ని దొంగ వైనా మన్ను తింటివా, ఉండే ప్రేమలయలో మృదంగానివా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తెరంగా బృందావనంలో వరంగా. పాలు పోసుకుందామండి. అయిపోయిందా పాట? చాలా ఉంది కదా.
మీరు ఇంకా పాడతారా లేకపోతే ఆపేశారా అని? ఆపేశానండి. ఆపేశారా? పర్లేదండి, జలుబున్నా కూడా బాగా పాడారు కదా. సో ఇలాగా ఇంట్లో కూడా వంటలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ హ్యాపీగా వర్క్ చేసుకుంటారా? అవునండి. పాలు పోసేసాం కదండి, ఇప్పుడు చివరైన ఇలాచి పౌడర్, యాలకుల పొడి. ఓకే, అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకొని దింపేసుకుందాం. సో ఆల్రెడీ మనం చక్కగా నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉన్నాయి. అంతేనా రెడీ అయిపోయిందా మన కుర్రల పాయసం? ఎస్, డిష్ అవుట్ చేసేద్దాం. అవునండి. వేడి వేడిగా కుర్రల పాయసం రెడీ. సాయిశ్రీ గారు టేస్ట్ చెప్పండి. తప్పకుండానండి. ఎస్, వేడి వేడిగా కుర్రల పాయసం ఫిల్డ్ విత్ డ్రై ఫ్రూట్స్, చక్కగా నెయ్యిలో వేసిన డ్రై ఫ్రూట్స్ అంతా రెడీగా ఉంది. అండ్ నేను కూడా ఐ కాంట్ వెయిట్ ఎనీ మోర్ టు టేస్ట్. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారు విధానాన్ని చూద్దాం. కొర్రల పాయసం తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు, సగ్గుబియ్యం, సేమియా, చక్కెర, నెయ్యి, పాలు, జీడిపప్పు, బాదం, యాలకుల పొడి, కిస్మిస్. కొర్రల పాయసం తయారు విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని వేడైన తర్వాత కొర్రలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇంకో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ముందుగా చేసుకున్న కొర్రల్లో సగ్గుబియ్యం, షుగర్, పాలు, సేమియా, యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. అంతే, కొర్రల పాయసం రెడీ. సో ఈ వేడి వేడి కొర్రల పాయసం రెడీగా ఉందండి. Let me taste. చాలా టేస్టీగా ఉందండి, విత్ ఆల్ ద డ్రై ఫ్రూట్స్, సగ్గుబియ్యం, అలాగే సేమియా. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ సో కొర్రలతో ఎవరైతే ఒక చక్కగా ఒక స్వీట్ తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ పాయసం, ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంత మంచి రెసిపీని మనందరికి పరిచయం చేసినందుకు మా రారండోయ్ వంటలు చేద్దాం తరపు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, ఇట్ వాస్ రియలీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ రెసిపీ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్ లో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేసిన రెండు స్పెషల్ రెసిపీస్. తిరిగి వచ్చే ఎపిసోడ్ లో మరో ఇద్దరు పార్టిసిపెంట్స్ పరిచయం చేయబోయే మరో రెండు స్పెషల్ రెసిపీస్ చూద్దాం. దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.